హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో లినిక్స్ బేసిక్స్ అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉండేటటువంటి నేటివ్ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. లినిక్స్ సర్వర్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ చేయడం కోసం మనకి చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ అండ్ కామన్లీ యూస్ చేసేటటువంటి టూల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ మనం మెయిన్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోయే ముందు అసలు ఎప్పుడు ఈ నేటివ్ మానిటరింగ్ టూల్స్ని యూస్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు జనరల్గా మన లోడ్ని సర్వర్ మీద సర్వర్స్ మీద సిమ్యులేట్ చేస్తూ ఉంటాం కదా. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో జనరల్గా టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, ఆ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో ఉండేటటువంటి సర్వర్స్లో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో లోడ్ టెస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఆర్ హెల్త్ మెట్రిక్ లైక్ రెస్పాన్స్ టైం కానివ్వండి, త్రూపుట్ కానివ్వండి, వీటితో పాటు ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని కూడా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, కొన్ని కంపెనీలు ఎస్పెషల్లీ స్టార్టప్ కానివ్వండి ఆర్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ని ఫస్ట్ టైం వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కావాల్సినంత బడ్జెట్ ఉండదన్నమాట ఈ ఏపీఎం టూల్స్ని ఇన్స్టాల్ చేయడం కోసం. సో అటువంటప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్లో ఉండేటటువంటి నేటివ్ మానిటరింగ్ టూల్స్ మీద డిపెండ్ అయ్యి ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తూ ఉండాలి. సో ఈ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ టూల్స్ని యూస్ చేసి సర్వర్లో ఉండేటటువంటి 4 కీ కాంపోనెంట్స్ని మనం ఎప్పుడు కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అవేంటంటే సిపియు, మెమరీ, డిస్క్ అండ్ నెట్వర్క్. ఓకే, ఈ కీ కాంపోనెంట్స్ని మానిటర్ చేయడం కోసం మనకి చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం అవసరమైన టూల్ని యూస్ చేసి ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఆర్ కాంపోనెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, సో ఈ వీడియోలో మనం అలా అవైలబుల్గా ఉండేటటువంటి కొన్ని కామన్ టూల్స్ని గురించి తెలుసుకుందాం. సో సర్వర్ పెర్ఫార్మెన్స్ మానిటర్ చేసేటప్పుడు కొన్ని టూల్స్ని డిఫరెంట్ పర్పసెస్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సార్ అనే ఒక టూల్ ఉంది. సో దాన్ని యూస్ చేసి మనం సర్వర్ యొక్క సిపియుని మానిటర్ చేయొచ్చు, మెమరీని మానిటర్ చేయొచ్చు, ఐఓని అండ్ అలాగే నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ని కూడా మానిటర్ చేయొచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం అప్రాప్రియేట్ టూల్ని యూస్ చేసి ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో ఈ టూల్స్ని యూస్ చేసి మనం ఈ సర్వర్ పెర్ఫార్మెన్స్ని ఎలా మానిటర్ చేస్తామని కదా. సో మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట ఈ టూల్స్ని యూస్ చేసి సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేసుకోవడం కోసం. ఒక అప్రోచ్ ఏంటంటే, ఏదైతే నేటివ్ మానిటరింగ్ టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ని డైరెక్ట్గా టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేసి ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని క్యాప్చర్ చేసుకోవడం. ఇంకొక అప్రోచ్ ఏంటంటే, కస్టమ్ షెల్ స్క్రిప్ట్స్ని క్రియేట్ చేసి వాటిని స్కెడ్యూల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దట్ ఆ స్క్రిప్ట్స్ ఆ టూల్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ మెట్రిక్స్ని పీరియాడికల్లీ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఏ అప్రోచ్ అయినా కూడా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని ట్రబుల్ షూట్ చేస్తున్నప్పుడు ఈ టూల్స్ని డైరెక్ట్గా టెర్మినల్ ఎగ్జిక్యూట్ చేసి రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. అలా కాకుండా లోడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు అయితే ఈ కస్టమ్ షెల్ స్క్రిప్ట్స్ని స్కెడ్యూల్ చేసి కావాల్సిన మెట్రిక్స్ని పీరియాడికల్లీ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం. సో దట్ మన టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మనం మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ నేటివ్ మానిటరింగ్ టూల్స్ని ఎలా టెర్మినల్లో యూస్ చేస్తామన్న దాని గురించి ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఈ డిఫరెంట్ లినక్స్ మానిటరింగ్ టూల్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి వర్చువల్ మెషిన్ కావాలి కదా. సో ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసుకోవాలి. టైం సేవ్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఆ వర్చువల్ మెషిన్ని స్టార్ట్ చేసి అండ్ SSH క్లయింట్ ద్వారా దాన్ని రిమోట్లీ కూడా కనెక్ట్ అయ్యాను. ఓకేనా, ఒకవేళ మీకు రిమోట్లీ VMని ఎలా కనెక్ట్ అవ్వాలి అన్న ప్రాసెస్ తెలియకపోయినా ఆర్ విండోస్లో లినిక్స్ ఎన్వైర్న్మెంట్ని ఎలా సెటప్ చేసుకోవాలన్నా తెలియకపోయినా దీనికి ముందు చెప్పినటువంటి లినిక్స్ బేసిక్స్ని ఒకసారి చూడండి. సో దాంట్లో నేను ఆ ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ మీకు ఆ ప్రాసెస్ అంతా అర్థమైన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా, సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ గిట్హబ్లో అప్లోడ్ చేశాను. సో గిట్హబ్ రిపో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నీ ఉన్నాయి. సో దీనిలో టూల్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అనే సెక్షన్ ఉంది. ఇక్కడ నేను ఈ వీడియో మనం నేర్చుకోబోయేటటువంటి డిఫరెంట్ టూల్స్ అండ్ అలాగే వాటి ఎగ్జాంపుల్స్ని స్పెసిఫై చేశాను. సో మనం వన్ బై వన్ వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అండ్ అలాగే అది ఇచ్చే మెట్రిక్స్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో బిఫోర్ మనం ఈ టూల్స్ని ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు సిస్ స్టాట్ అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే కొన్ని టూల్స్ అనేవి బై డిఫాల్ట్ సిస్టమ్లో అవైలబుల్గా ఉండవు అనమాట. సో అందుకని ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాతే మనం ఆ కమాండ్స్ని ఆ టూల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సిస్టమ్లో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం కోసం మనం ఈ కమాండ్ని యూస్ చేయాలి. ఇక్కడ సూడో అనేది అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కోసం, ఎందుకంటే ఏదైనా సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే అడ్మిన్ ప్రివిలేజెస్ కావాలి కదా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్లో ఏదైతే ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దాన్ని స్పెసిఫై చేయాలి. ఇది ఆల్బా లినక్స్ కాబట్టి ఇక్కడ DNF అని మెన్షన్ చేశాము. అదే మీరు Ubuntu అయితే యాప్ట్ గెట్ అని ఆర్ యాప్ట్ ఉంటుంది, అలాగే M అనే ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో మీ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకుని రెస్పెక్టివ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి.
అండ్ దెన్ ఇన్స్టాల్ అనేది కమాండ్ అండ్ ది ప్యాకేజ్ నేమ్. ఓకే, సో మనం బిఫోర్ ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయబోయే ముందు అసలు ఈ ప్యాకేజ్లో ఏముంది అని తెలుసుకోవాలనుకుంటే మనకి ఇన్ఫో అనే ఒక కమాండ్ ఉందన్నమాట. సో దాన్ని రన్ చేసి ఆ ప్యాకేజ్లో ఏమున్నది కూడా తెలుసుకోవచ్చు. సో టెర్మినల్ ఓపెన్ చేసి డిఎన్ఎఫ్ ఇన్ఫో సిస్ స్టాట్, సిస్టాట్ అనేది ప్యాకేజ్, ఇన్ఫో అనేది కమాండ్. ఓకే, అది మనం రన్ చేసినప్పుడు మనకి ఆ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. సో దాని ప్యాకేజ్ నేమ్ ఏంటి, వర్షన్, ఏ రిలీజ్లో రిలీజ్ చేయబడింది, దాని సైజ్ అండ్ అలాగే డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ స్టాట్ ప్యాకేజ్ కంటైన్స్ ది సార్, ఎస్ఏడిఎఫ్, ఎంపీ స్టాట్, ఐఓ స్టాట్, టేప్ స్టాట్, పిట్ స్టాట్, కిప్ ఎస్ఐఓ స్టాట్ అండ్ ఎస్ఏ టూల్స్ ఫర్ లినక్స్. ఓకే, సో ఈ ప్యాకేజ్లో ఈ టూల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ టూల్స్లో మీరు ఏది యూజ్ చేయాలనుకున్నా కానీ ఈ ప్యాకేజ్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందని. సో సింప్లీ మనం ఆ కమాండ్స్ని ఒకసారి రన్ చేస్తే ప్యాకేజ్ కనుక ఉంటే మనకి మెట్రిక్స్ అనేవి కనబడతాయి, లేకపోతే సమ్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఎంపీ స్టాట్ అని టైప్ చేద్దాం. ఇక్కడ చూసారా ఏం చెప్తుంది, కమాండ్ నాట్ ఫౌండ్ అంటుంది అండ్ ఇన్స్టాల్ ప్యాకేజ్ సి స్టాట్ టు ప్రొవైడ్ కమాండ్. సో ఇక్కడ మనకి సజెషన్ కూడా చెప్తుంది అనమాట, ఈ కమాండ్ అనేది సిస్టమ్లో అవైలబుల్గా లేదు, సో ఈ కమాండ్ని మనం రన్ చేయాలంటే ఈ సి స్టాట్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తుంది. ఇక్కడ మీరు ఎస్ అంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ మనం ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుందాం అండ్ దెన్ డిఫరెంట్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ కమాండ్ రన్ చేద్దాం, సూడో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ సిస్ స్టాట్ అని చెప్పి ఎంటర్ చేయండి. సిన్స్ మనం సూడో అన్నాం కాబట్టి అది పాస్వర్డ్ అడుగుతుంది, అడ్మిన్ యూజర్ అని పాస్వర్డ్ టైప్ చేయండి. ఆ తర్వాత అది ఏం చేస్తుందంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం కోసం ఉండే డిపెండెన్సీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది అండ్ మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట వాటిని కూడా ఇన్స్టాల్ చేయాలా అని చెప్పి. వై అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ చేయండి. అండ్ దెన్ అదేం చేస్తుందంటే ఆ ప్యాకేజెస్ని అలాగే డిపెండెన్సీస్ మొత్తం ఇన్స్టాల్ చేసి మనకి కంప్లీట్ అనే ఒక మెసేజ్ని చూపిస్తుంది. వన్స్ మనం ఈ కంప్లీట్ అనే మెసేజ్ చూస్తే దాని అర్థం మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్న ప్యాకేజ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందని. ఓకేనా, సో క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మనం వన్ బై వన్ ఈ డిఫరెంట్ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మన లిస్ట్లో ఉండేటువంటి ఫస్ట్ టూల్ టాప్. ఈ టాప్ కమాండ్ ఏం చేస్తుందంటే రియల్ టైంలో సిస్టమ్ ప్రాసెసెస్ అండ్ సిపియూ యూసేజ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీని సింటాక్స్ ఏంటంటే టాప్ ఆప్షన్స్ అండ్ దెన్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆప్షన్స్ ఆర్గ్యుమెంట్ అనేవి ఆప్షనల్ అనమాట, మీరు ఓన్లీ టాప్ అని ప్రొవైడ్ చేసినా కూడా మనకి మెట్రిక్స్ వస్తాయి. అలా కాకుండా మీరు కావాలనుకుంటే సమ్ అడిషనల్ ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టాప్ అని రన్ చేద్దాం. సో టెర్మినల్లోకి వెళ్ళి టాప్, సో మీరు టాప్ అని రన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ సిస్టమ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాసెసెస్ వాటి యూసేజ్ మెట్రిక్స్ లైక్ సిపియూ, మెమరీ అండ్ అలాగే ప్రాసెస్ ఐడి, ఏ యూజర్ రన్ చేస్తున్నాడు అండ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి పైన కనబడుతుంది. చూసారు ఇక్కడ ఓవరాల్ సిపియూ ఎలా యూజ్ అవుతుంది, మెమరీ ఎలా యూజ్ అవుతుంది అన్నది. సో ఈ టాప్ కమాండ్ యూస్ చేసి మనం మెయిన్లీ టూ థింగ్స్ చూస్తాం. ఒకటి, ఓవరాల్ సిపియూ యూసేజ్ ఎలా ఉంది సిస్టమ్కి, మెమరీ ఎలా ఉంది, అండ్ దెన్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమాటిక్ ప్రాసెస్ కనుక ఎక్కువ సిపియూ కన్జ్యూమ్ చేస్తుంటే ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈ లిస్ట్లోంచి మనం చూసుకుంటాం. ఓకేనా, ఇది మెయిన్ టాప్ యొక్క యూసేజ్. సో ఈ అవుట్పుట్ నుంచి మనం క్విట్ చేయాలంటే క్యూ ప్రెస్ చేయాలి. ఓకే, అండ్ సమ్టైమ్స్ మనం ఈ అవుట్పుట్ని సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్లీ ప్రింట్ చేయాలనుకుంటాము, ఆఫ్టర్ దట్ ఆటోమేటిక్గా ఆ అవుట్పుట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటాం. అటువంటిప్పుడు మనం హైఫన్ ఎన్ అనే ఆప్షన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, అండ్ దెన్ ఎన్నిసార్లు మనం రిపీటేటివ్గా ఆ అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాము ఆ నెంబర్ని స్పెసిఫై చేయాలి. ఓకే, సో టాప్ హైఫన్ ఎన్ 5 అంటే 5 టైమ్స్ ఈ అవుట్పుట్ని ప్రింట్ చేసి అది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఓకే, చూసారా 5 టైమ్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎగ్జిట్ అయిపోయింది. కొన్నిసార్లు మనం ఈ టాప్లో అవుట్పుట్ రన్ అవుతున్నప్పుడు బేస్డ్ ఆన్ సమ్ మెట్రిక్ సార్ట్ చేయాలనుకుంటాం, లైక్ సిపియూ కానివ్వండి, మెమరీ కానివ్వండి. సో దానికోసం మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో లెట్స్ టైప్ అగైన్ టాప్. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీతో ఈ డేటాని సార్ట్ చేయాలంటే ఎక్కువ మెమరీ యూసేజ్ ఉండే ప్రాసెస్ మనకి పైన కనబడాలి అనుకుంటాం. అటువంటప్పుడు మనం ఈ క్యాపిటల్ ఎం ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఏదైతే కరెంట్ ప్రాసెసెస్లో ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ చేస్తుందో అది మనకి పైన కనబడుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మెమరీ మెట్రిక్స్తో మీరు సార్ట్ చేసుకోవాలనుకుంటే క్యాపిటల్ ఎంని ప్రెస్ చేయాలి. అలా కాకుండా మీరు ప్రాసెస్ ఐడి కాలం బేస్ చేసుకొని సార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ కాలం, సో అటువంటప్పుడు మీరు క్యాపిటల్ ఎన్ ప్రెస్ చేయాలి, క్యాపిటల్ ఎన్. ఇప్పుడు చూస్తే మనకి డేటా అంతా కూడా బేస్డ్ ఆన్ ప్రాసెస్ ఐడి సార్ట్ అయింది. సమ్టైమ్స్ మనం టైంతో కూడా సార్ట్ చేయాలనుకుంటూ ఉంటాం, అటువంటప్పుడు క్యాపిటల్ టీ. ఈవెన్ సమ్టైమ్స్ సిపియూ ద్వారా కూడా మనం సార్ట్ చేయాలనుకుంటాం, అటువంటప్పుడు క్యాపిటల్ పి. చూసారా, సో ఈ విధంగా మీరు ఉండే డేటాని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో దానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆప్షన్ యూస్ చేసి మనం డేటాని చూసుకోవచ్చు.
సో బై డిఫాల్ట్ సిస్టమ్లో ఈ ప్రాసెస్ అన్ని కూడా డిఫరెంట్ యూజర్స్ రన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూస్తే మీరు యూజర్ కాలంలో రూట్, జీడిఎం, ఏవిహెచ్ ఇలా డిఫరెంట్ యూజర్స్ కనబడుతున్నారు కదా. సో అలా కాకుండా మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ యూజర్ ఏమేమి ప్రాసెసెస్ రన్ చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు హైఫన్ యూ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో టాప్ హైఫన్ యూ, లెట్స్ ఏ రూట్ అనే యూజర్ ఏమేమి ప్రాసెస్ రన్ చేస్తున్నాడు అని చూడాలనుకున్నప్పుడు మీకు రూట్ అని స్పెసిఫై చేస్తే ఈ టాప్లో వచ్చే అవుట్పుట్లో మనకి ఓన్లీ ప్రాసెసెస్ దట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై రూట్ మనకి చూపిస్తుంది. ఓకే, మిగిలినవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ ఆప్షన్ని యూస్ చేసుకుని టాప్ ఇచ్చే డేటాని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ మీరు టాప్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే టాప్ హైఫన్ హైఫన్ హెల్ప్ అంటే మనకి ఆ టాప్ ద్వారా ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ని చూపిస్తుంది. ఓకే, సో మీరు ఈ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేసి అదేమి అవుట్పుట్ ఇస్తుంది, దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఆప్షన్స్ని యూస్ చేసి టాప్ ఇచ్చే అవుట్పుట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మన లిస్ట్లో ఉండేటువంటి నెక్స్ట్ కమాండ్ విఎం స్టాట్. సో ఈ విఎం స్టాట్ని యూస్ చేసి మనం సిస్టమ్ యొక్క మెమరీ, ప్రాసెసర్స్, పేజింగ్, ఇంటరప్ట్స్, బ్లాక్ ఐఓ, డిస్క్ అండ్ సిపియూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో సిపియూ యూసేజ్ కావాలంటే మీరు ఓన్లీ టాప్నే యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట, విఎం స్టాట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే విఎం స్టాట్ ఆప్షన్స్ డిలే అండ్ దెన్ కౌంట్. ఓకే, సో ఫస్ట్ మనం సింపుల్ విఎం స్టాట్ని రన్ చేద్దాం. సో విఎం స్టాట్, సో ఇక్కడ చూస్తే మనకి మెమరీ ఇన్ఫర్మేషన్, స్వాప్, ఐఓ, సిస్టమ్, సిపియూ మెట్రిక్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మనకి కొన్నిసార్లు యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ సిస్టమ్ మెమరీని చూడాలనుకుంటాం. ఇక్కడ యాక్టివ్ మెమరీ అంటే మెమరీ ఇన్ యూజ్ బై ఏ ప్రాసెస్, ఇన్యాక్టివ్ అంటే మెమరీ ఎలొకేటెడ్ టు ఏ ప్రాసెస్ విచ్ ఈస్ నో లాంగర్ రన్నింగ్, అంటే ఒక ప్రాసెస్కి మెమరీ ఎలొకేట్ అయింది కానీ ఆ ప్రాసెస్ అనేది రన్ అవ్వట్లేదు. సో అటువంటి ఇన్యాక్టివ్ మెమరీ ఎంత ఉంది, యాక్టివ్ మెమరీ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు విఎం స్టాట్తో హైఫన్ ఏ అనే ఆప్షన్ని యూస్ చేయాలి. ఓకే, సో విఎం స్టాట్ హైఫన్ ఏ. ఇందాక మనం చూస్తే బఫర్స్ క్యాష్ ఇన్ఫర్మేషన్ చూపించింది కదా, ఇప్పుడు ఇన్యాక్టివ్ అండ్ యాక్టివ్ మెమరీని చూపిస్తుంది. ఓకే, సో అలా కొన్నిసార్లు మనం ఈ అవుట్పుట్ని సమ్ స్పెసిఫిక్ ఇంటర్వెల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటూ ఉంటాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ విఎం స్టాట్ 5 అన్నాం. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఎవ్రీ 5 సెకండ్స్కి ఈ అవుట్పుట్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది, అంటే ఈ స్టాట్స్ మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట ఆ పర్టికులర్ ఇంటర్వెల్లో సిస్టమ్ యూసేజ్ ఎలా ఉంది అన్నది. ఓకేనా? సో దీని నుంచి క్విట్ చేయాలంటే కంట్రోల్ సి ప్రెస్ చేయాలి. ఓకే, అండ్ సమ్ టైమ్స్ మనం సమ్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్సే మనకి ఆ మెట్రిక్స్ని ప్రింట్ చేయాలనుకుంటాము. ఓకేనా? విత్ డిలే. సో అటువంటిప్పుడు మనం ఈ డిలే అండ్ కౌంట్ని స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. సో విఎం స్టాట్ 5 space 3 అంటే ఇక్కడ ఎవ్రీ 5 సెకండ్స్కి ఆ మెట్రిక్స్ని ప్రింట్ చేయమంటున్నాం, అలాగే 3 టైమ్సే ప్రింట్ చేయమంటున్నాం. సో మనకి 3 రికార్డ్స్ అనేది చూపిస్తుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఓకేనా? అగైన్ మీరు ఇంకా విఎం స్టాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే విఎం స్టాట్ హైఫన్ హైఫన్ హెల్ప్ అని టైప్ చేస్తే మనకి విఎం స్టాట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, సో మన లిస్ట్లో ఉండేటువంటి నెక్స్ట్ టూల్ ఎంపీ స్టాట్స్. సో దీన్ని యూస్ చేసి మనం ప్రాసెసర్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ని చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఎంపీ స్టాట్ అని టైప్ చేయాలి అండ్ దెన్ ఆప్షన్స్ ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ ఎంపీ స్టాట్ ఇక్కడ చూస్తే సిపియూ ఇన్ఫర్మేషన్ చూపించింది, చూసారు టైమ్ స్టాంప్ అండ్ దెన్ ఆ సిపియూని కూడా బ్రేక్ డౌన్ చేసింది, పర్సంటేజ్ యూజర్, పర్సంటేజ్ నైస్, పర్సంటేజ్ సిస్టమ్, ఐఓ వెయిట్, సాఫ్ట్, స్టీల్, గెస్ట్, నైస్ అండ్ ఐడిల్. సో ఈ స్టాట్స్లో మనం మెయిన్గా చూడబోయే 3 మెట్రిక్స్, యూజర్, సిస్టమ్ అండ్ దెన్ ఐడియల్. మిగిలిన చూడవని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ 3 మెట్రిక్స్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజ్ యూజర్ అంటే అప్లికేషన్ యూజర్స్ ఎంత సిపియూని కన్జ్యూమ్ చేసుకుంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. అలాగే సిస్టమ్ అంటే సిస్టమ్ యాక్టివిటీస్ లైక్ కర్నల్ యాక్టివిటీస్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ సిపియూ అనేది యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. అలాగే ఐడియల్ అనేది ఎంత సిపియూ ఇంకా ఫ్రీగా ఉంది ఆర్ ఐడియల్గా ఉందని. ఓకేనా? ఒకవేళ మీకు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ యూజర్ కనుక సిపియూ చూపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 90% అలా చూపిస్తుంది అనుకో, అంటే మీ అప్లికేషన్ సిస్టమ్ యొక్క 90% ఆఫ్ ద సిపియూని యూస్ చేస్తుంది అనమాట. సో అటువంటిప్పుడు మీరు ఎక్కువ లోడ్ పెట్టినప్పుడు సిపియూ లేదు కాబట్టి వాటి రెస్పాన్స్ టైమ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే సిస్టమ్ సిపియూ కనుక ఎక్కువ చూపిస్తున్నట్లయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా బిజీగా ఉందని అర్థం అనమాట. ఓకే, సో మనం ఈ ఎంపీ స్టాట్ని యూస్ చేసి సిస్టమ్ యొక్క సిపియూ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ విఎంకి 2 సిపియూ అలొకేట్ చేయబడింది, అంటే 2 ప్రాసెసర్స్ రన్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో మీరు ఎంపీ స్టాట్ రన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అది ఓవరాల్ సిపియూ యూసేజ్ చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఇండివిజువల్ ప్రాసెసర్ యొక్క సిపియూ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంపీ స్టాట్ హైఫన్ పి ఆల్ అని టైప్ చేయాలి. అప్పుడు మీకు ఆ సిస్టమ్ యొక్క ఓవరాల్ సిపియూ యూసేజ్ అలాగే ఇండివిజువల్ ప్రాసెసర్ సిపియూ యూసేజ్ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 సిపియూ బాక్స్ కాబట్టి ఇక్కడ మనకి అడిషనల్ 2 రికార్డ్స్ చూపించింది, 0 1. 0 అనేది ఒక ప్రాసెసర్ అండ్ అలాగే 1 అనేది ఇంకొక ప్రాసెసర్. ఓకే, సో ఇలా మనకి సిస్టంలో మల్టిపుల్ ప్రాసెసర్ రన్ అవుతున్నప్పుడు
ఆ ఇండివిజువల్ ప్రాసెసర్ ఎలా సిపియు యూజ్ అవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో దట్ మనకి ఏదైనా ప్రాబ్లమాటిక్ ప్రాసెసర్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో సమ్టైమ్స్ మనం ఒక స్పెసిఫిక్ ప్రాసెసర్ యొక్క సిపియు యూసేజ్ని చూడాలనుకుంటాం. అటువంటప్పుడు మనం హైఫన్ పీతో పాటు ఆ ప్రాసెసర్ యొక్క నెంబర్ని మనం స్పెసిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇందాక అవుట్పుట్లో మనం చూసిన 01 అనేది, సపోజ్ నాకు 1 అనే ప్రాసెసర్ యొక్క సిపియు యూసేజ్ కావాలి, అటువంటప్పుడు ఎంపీ స్టాట్ హైఫన్ క్యాపిటల్ P అండ్ దెన్ 1 అని ఎంటర్ చేస్తే నాకు ఆ 1 ప్రాసెసర్ యొక్క సిపియు యూసేజ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇందాక చూసినట్టుగా సమ్ ఇంటర్వెల్స్తో ఈ కమాండ్స్ని సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలనుకున్నప్పుడు మనం ఆ డిలే అండ్ దెన్ కౌంట్ ఇన్ఫర్మేషన్ని కూడా ఎంపీ స్టాట్తో స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో ఎంపీ స్టాట్ 1 space 5 అంటే ఎవ్రీ 1 సెకండ్కి ఆ మెట్రిక్స్ని గ్యాదర్ చేసి ప్రింట్ చేస్తుంది. అలాగే ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది అంటే 5 times. ఆ 5 times అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? అగైన్ మీరు ఎంపీ స్టాట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే హెల్ప్ యూటిలిటీ ద్వారా దాంట్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ని తెలుసుకోవచ్చు. ఓకే, సో మన లిస్ట్లో ఉండేటువంటి నెక్స్ట్ టూల్ ఫ్రీ. ఈ ఫ్రీని యూస్ చేసి మనం సిస్టమ్ యొక్క మెమరీ యూసేజ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫ్రీ అండ్ దెన్ ఆప్షన్స్. సో లెట్స్ టైప్ ఫ్రీ. ఇక్కడ చూస్తే టోటల్ మెమరీ ఎంత ఉంది, ఎంత యూజ్ అయింది, ఎంత ఫ్రీగా ఉంది, ఎంత షేర్డ్ మెమరీ, ఎంత మెమరీ బఫర్ అండ్ క్యాష్ యూజ్ యూటిలైజ్ అయింది, ఎంత అవైలబుల్గా ఉంది, ఇలా మెట్రిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో సమ్టైమ్స్ మనకి ఈ మెట్రిక్స్ని హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్స్లో చూసుకోవాలనుకుంటాం, అటువంటప్పుడు ఫ్రీ హైఫన్ హెచ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. సో ఇందాక చూస్తే మనకి సేమ్ మెట్రిక్సే ఈ విధంగా చూపించింది, బట్ ఇప్పుడు మోర్ రీడబుల్గా ఉంది కదా. సో టోటల్ మెమరీ మనకి 3.6 GB ఉంది అండ్ అలాగే దాంట్లో 799 MB మెమరీ అనేది యూజ్ అయింది. ఇంకా మనకి 2.3 GB అనే మెమరీ ఫ్రీగా ఉంది. ఓకేనా? సమ్టైమ్స్ మనం టోటల్స్ కూడా చూసుకోవాలనుకుంటాం, అటువంటప్పుడు ఈ హైఫన్ టెన్ ఆప్షన్ ఇవ్వాలి. సో ఫ్రీ హెచ్ హైఫన్ టీ. సో ఈ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి టోటల్ మెమరీ యూసేజ్ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఈ సిస్టమ్లో టోటల్ 7.5 GB మెమరీ ఉందన్నమాట. సో దాంట్లో 799 MB యూజ్ అయింది, ఇంకా 6.2 GB మెమరీ అనేది ఉంది. ఓకే, అండ్ అగైన్ మనం కొన్నిసార్లు ఈ సేమ్ అవుట్పుట్ని సమ్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్ స్పెసిఫిక్ డిలే ప్రింట్ చేయాలనుకుంటాం, అప్పుడు మనం ఈ కమాండ్ యూస్ చేస్తాం అనమాట. సో ఫ్రీ హైఫన్ ఎస్, ఇక్కడ డిలే సపోజ్ 5 seconds అండ్ దెన్ కౌంట్ 3, అంటే ఎవ్రీ 5 seconds డిలేతో ఈ మెట్రిక్స్ క్యాప్చర్ చేసి 3 times ప్రింట్ చేయమంటున్నాం. ఆఫ్టర్ 3rd time ఇది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది. ఓకే, చూసారా మనకి 3 times మనకి అవుట్పుట్ వచ్చింది విత్ 5 second ఇంటర్వెల్. అండ్ అగైన్ మీకు ఇంకా ఈ ఫ్రీ గురించి తెలుసుకోవాలనుకుంటే హెల్ప్ యూస్ చేసి దాంట్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ని మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో మన లిస్ట్లో ఉండేటటువంటి నెక్స్ట్ టూల్ ఐఓ స్టాట్. సో ఈ ఐఓ స్టాట్ని యూస్ చేసి మన సిస్టమ్లో ఉండేటువంటి డివైజెస్ అండ్ పార్టిషన్స్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ స్టాటిస్టిక్స్ని మానిటర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఐఓ స్టాట్ అండ్ దెన్ ఆప్షన్స్. ఓకే, సో ఐఓ స్టాట్ చూసారు, ఇక్కడ మనకి సిపియు యూసేజ్ వచ్చింది అండ్ అలాగే సిస్టమ్లో రన్ అవుతున్న డిఫరెంట్ డివైజెస్ వాటి మెట్రిక్స్ కూడా మనకి ఇక్కడ చూపించింది. ఇక్కడ కూడా మనం సమ్ ఇంటర్వెల్తో ఈ కమాండ్ రన్ చేసుకోవచ్చు. ఐఓ స్టాట్ ఇంటర్వెల్ ప్రొవైడ్ చేసినప్పుడు అది ఎవ్రీ 5 seconds ఆ స్టాట్స్ని మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ సి. అండ్ ఈ మెట్రిక్స్ని మనం మోర్ రీడబుల్ ఫార్మాట్లో, ఎస్పెషల్లీ ఈ రీడ్ కాలం రైట్ కాలం ఉంది కదా, ఇది మెమరీ అనమాట. సో దీన్ని మోర్ రీడబుల్లో చూసుకోవాలి అనుకుంటే ఐఓ స్టాట్ -m అని ఆప్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూసారా మనకి ఇందాక kilobytes వచ్చింది, ఇప్పుడు megabytes వస్తుంది. సో ఈ విధంగా మీరు మోర్ రీడబుల్ ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు ఐఓ స్టాట్తో -m అనే ఆప్షన్ యూస్ చేసుకోవాలి. మీరు స్పెసిఫిక్ డిలేతో సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేసుకోవాలనుకుంటే ఆ డిలే అండ్ కౌంట్ ఇన్ఫర్మేషన్ని ఐఓ స్టాట్తో స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఓ స్టాట్ -m 2 3, అంటే నేను ఈ మెట్రిక్స్ని విత్ 2 second ఇంటర్వెల్తో 3 times ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఆఫ్టర్ 3rd time అది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఐఓ స్టాట్ హెల్ప్ అని మీరు ఇంకా దాంట్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ మన లిస్ట్లో ఉండేటువంటి ఫైనల్ టూల్ సార్ అనమాట. ఈ సార్ని యూస్ చేసి మనం సిస్టమ్ యొక్క సిపియు మెమరీ నెట్వర్క్ యాక్టివిటీస్ని మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ అంటే సిస్టమ్ యాక్టివిటీ రిపోర్టర్. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సార్ అండ్ దెన్ ఆప్షన్స్. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు సిపియు యూసేజ్ని ఈ సార్ ద్వారా మానిటర్ చేసుకోవాలి అనుకుంటే -u అని ఆప్షన్ ఇవ్వాలి ఆఫ్టర్ సార్. అలా కాకుండా మెమరీని మీరు మానిటర్ చేసుకోవాలంటే -r అని ఇవ్వాలి. ఐఓ యాక్టివిటీస్ని మానిటర్ చేసుకోవాలంటే -b. నెట్వర్క్ స్టాటిస్టిక్స్ని -n. మోస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్స్ -n యూస్ చేసి నెట్వర్క్ స్టాటిస్టిక్స్ని ఈ సార్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో మనం ఫస్ట్ సిపియు యూసేజ్ని విత్ 1 second ఇంటర్వెల్ ఫర్ 3 times అనేది చూద్దాం. సో సార్ -u 1 3, అంటే సిపియు ఇన్ఫర్మేషన్ని మనకి 1 second ఇంటర్వెల్తో 3 times ప్రింట్ చేస్తుంది అనమాట. చూసారు ఇక్కడ మనకి సేమ్ ఇందాక మనకి ఎంపీ స్టాట్లో వచ్చింది కదా, ఆ విధంగానే ఓవరాల్ సిపియు యూసేజ్ అనేది చూపిస్తుంది. అలాగే కూడా మనకి నెట్వర్క్ స్టాట్స్ కావాలంటే సార్ -n dev and 1.
సో ఇప్పుడు మనకి నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఎంత బిజీగా ఉందన్నది ఈ కమాండ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో దీని నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ సి, ఎందుకంటే మనం కౌంట్ అనేది స్పెసిఫై చేయలేదు కదా, జస్ట్ ఓన్లీ ఇంటర్వెల్లే స్పెసిఫై చేస్తాం. సో ఈ విధంగా మీరు ఈ డిఫరెంట్ 6 నేటివ్ మానిటరింగ్ టూల్స్ని యూస్ చేసి సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ని మీరు మానిటర్ చేసుకోవచ్చు. సో ఈ మానిటర్ కూడా ఎలా చేస్తామంటే మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి, ఇప్పటివరకు మనం చేసింది అంటే టెర్మినల్లో లాగిన్ అయ్యి ఆ టూల్ని ఎగ్జిక్యూట్ చేసి అది ఇచ్చే అవుట్పుట్ని క్యాప్చర్ చేసుకుని అనాలిసిస్ చేసుకోవటం. అండ్ అనదర్ వే ఏంటంటే సమ్ కస్టమ్ స్క్రిప్ట్స్ ద్వారా ఈ మెట్రిక్స్ని క్యాప్చర్ చేసుకోవటం. ఓకేనా, మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు ఇలా ప్రతి ఒక్క సర్వర్కి లాగిన్ అయ్యి ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ప్రాక్టికల్గా ఉండదు కదా. సో అందుకని కస్టమ్ స్క్రిప్ట్స్ అయితే మనకి ఆటోమేటిక్గా ఆ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు కావాల్సిన మెట్రిక్స్ అన్నీ కూడా అది క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఆ కస్టమ్ స్క్రిప్ట్స్ని లినక్స్లో రాస్తామని తెలుసుకుందాం. సో ఏదైనా స్క్రిప్ట్ రాయాలంటే మనకి ఎడిటర్ కావాలి కదా, లైక్ టెక్స్ట్ ఎడిటర్. సో లినక్స్లో మనకి విఐ అనే ఒక ఎడిటర్ ఉంది, దాన్ని యూస్ చేసి దాంట్లో మనం స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు అనమాట. సో విఐ స్పేస్ స్క్రిప్ట్ నేమ్ మానిటర్ .sh. సో లినక్స్లో ఈ షెల్ స్క్రిప్ట్స్ అనేవి .sh అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అవ్వాలి, అందుకని మానిటర్ .sh అన్నాను. ఓకే, సో ఈ మానిటర్ అనేది నేమ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అనమాట, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఆ తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. వన్స్ మీరు ఎడిటర్ లోపలికి వచ్చిన తర్వాత బై డిఫాల్ట్ అది కమాండ్ మోడ్లో ఉంటుంది. మనకి 2 మోడ్స్ ఉన్నాయన్నమాట, ఇన్సర్ట్ మోడ్ అండ్ కమాండ్ మోడ్. సో మీరు ఏదైనా స్క్రిప్ట్ ఆర్ ఏదైనా టెక్స్ట్ని ఎడిట్ చేయాలి రాయాలనుకుంటే యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ది ఇన్సర్ట్ మోడ్. ఓకే, సో ఆ ఇన్సర్ట్ మోడ్లోకి ఎలా వస్తామంటే బై ప్రెసింగ్ ఐ. సో మీరు కింద చూస్తే ఇప్పుడు మనకి ఇన్సర్ట్ అని కనబడుతుంది కదా, ఇది ఇన్సర్ట్ మోడ్ అనమాట. అలా కాకుండా కమాండ్ మోడ్లోకి వెళ్ళాలంటే ఎస్కేప్. సో ఇక్కడ మీకు ఆ ఇన్సర్ట్ మోడ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు కమాండ్ మోడ్లో ఉన్నారనమాట. మీరు ఇప్పుడు ఏ కీ ప్రెస్ చేసినా కానీ ఒకవేళ ఆ కీ ఏదైనా కమాండ్ కనుక ఉంటే ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మనం స్క్రిప్ట్ రాయాలి కాబట్టి మనం ఇన్సర్ట్ మోడ్లో ఉండాలి. సో ఐ ప్రెస్ చేస్తే మనం బ్యాక్ ఇన్సర్ట్ మోడ్కి వస్తాం. ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో మన నోట్స్లో శాంపిల్ షెల్ స్క్రిప్ట్ ఇచ్చాను, సో దాన్ని కాపీ చేద్దాం. సో ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేయండి. సో షెల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆల్వేస్ ఫస్ట్ ఈ లైన్ ఉండాలి, దీన్ని షెబాంగ్ లైన్ అంటారనమాట. --bin/bash. ఓకే, సో ఇది ఫస్ట్ లైన్ ఉండాలి. ఏ షెల్ స్క్రిప్ట్ మీరు ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ ఈ లైన్ చూస్తారు, అది మ్యాండేటరీ అనమాట. ఆ తర్వాత మనం ఏదైతే కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయాలి. సేమ్ లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మనం షెల్ స్క్రిప్ట్లో ఏదైనా కమెంట్స్ మెన్షన్ చేసుకోవాలనుకుంటే హ్యాష్ సింబల్ యూస్ చేయొచ్చు. సో ఈ గెట్ కరెంట్ సిపి యూసేజ్ యాజ్ ఎ పర్సంటేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకే, ఎందుకంటే ఇది కమెంట్ చేయబడింది. అంటే ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 2 కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఒకటి డేట్, ఎందుకంటే రిపోర్ట్లో మనకి ఏ టైంలో ఆ మెట్రిక్ని క్యాప్చర్ చేసినందుకు కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ డేట్ అనే కమాండ్ని యూస్ చేస్తే మనకి ఆ కరెంట్ సిస్టమ్ టైమ్ స్టాంప్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇంకొక కమాండ్ని కూడా ఎగ్జిక్యూట్ చేయమంటున్నాను, అదేంటంటే టాప్ కమాండ్. మనం ఇందాక చూసుకున్నాం కదా, టాప్ ద్వారా మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కదా. సో దాంట్లో సమ్ ఆప్షన్స్ స్పెసిఫై చేసి నేను దాని అవుట్పుట్ని గ్రెప్ చేస్తున్నాను. అంటే నాకు మొత్తం అంత అవుట్పుట్ అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటంటే టాప్ రిపోర్ట్లో ఉండేటటువంటి సిపియు అనే లైన్ అనమాట. సో సిపియు లైన్లోనే కదా మనకి సిపియు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ అవుట్పుట్ని ఇక్కడ నేను గ్రెప్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ పైప్ ద్వారా దాన్ని ఇంకో కమాండ్కి ఇన్పుట్ ఇస్తున్నాను. ఇక్కడ AWK అని ఇంకో కమాండ్ని యూస్ చేసాము. ఇదేంటంటే టెక్స్ట్ని ఫిల్టర్ చేసుకోవడం కోసం యూస్ చేస్తాం. ఈ AWK యూజ్ చేసినప్పుడు ఆ వచ్చే అవుట్పుట్ అంతా కూడా కాలం బేస్గా డివైడ్ చేసుకుంటుంది. సో మనకు కావాల్సిన కాలంని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రింట్ $2 అంటే సెకండ్ కాలంని అండ్ దెన్ ఫోర్త్ కాలం. సో ఈ టాప్లో వచ్చే అవుట్పుట్లోంచి సిపియు లైన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని కాలం వైజ్గా డివైడ్ చేసుకుని సెకండ్ అండ్ ఫోర్త్ కాలంని ప్రింట్ చేస్తున్నాం అనమాట. అండ్ మొత్తం వాల్యూని ఈ సిపియు అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ లైన్ యొక్క అర్థం ఇదనమాట. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే ఆ సిపియులో ఉండే డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని మన రీడైరెక్షన్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, దాన్ని యూస్ చేసి ఈ ఫైల్లో స్టోర్ చేసుకుంటున్నాం, cpu_report.csv. సో ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు లినక్స్ ఏం చేస్తుందంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో వచ్చే అవుట్పుట్ని ఈ ఫైల్లో రాస్తుంది. సేమ్ అలాగే మెమరీ ఇన్ఫర్మేషన్ని కూడా మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మెమరీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఫ్రీ టూల్ని యూస్ చేసాం. సో ఫ్రీ అండ్ సమ్ ఆప్షన్స్ యూస్ చేసాం. ఆ తర్వాత ఆ ఫ్రీ అవుట్పుట్లో ఉండే అంత వాల్యూస్ కాకుండా ఒక లైన్ తీసుకున్నాం టోటల్ అనేది, అండ్ దెన్ ఈ ఫిల్టర్ ద్వారా మనకు కావాల్సిన కాలంని ప్రింట్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా మనం డేట్ యాడ్ చేద్దాం, సో దట్ మనకి టైం స్టాంప్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ వన్స్ మనకి అవుట్పుట్ అంతా కూడా ఈ మెమరీ వేరియబుల్ స్టోర్ అయిన తర్వాత దాన్ని ఈ మెమరీ report.csv అనే ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, సో వన్స్ మీరు ఈ స్క్రిప్ట్ అంతా టైప్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం కమాండ్ మోడ్లోకి రావాలన్నమాట. సో ఎస్కేప్ ప్రెస్ చేసి ఆ తర్వాత :wq అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అది సేవ్ అయ్యి మనం క్విట్ అయిపోతాం అనమాట. ఓకే, సో ఈ స్క్రిప్ట్ మీరు కావాలంటే ఇక్కడ క్యాట్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు.
చూసారా, ఆల్వేస్ మీరు ఆ విఏ మోడ్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, క్యాట్ ద్వారా కూడా ఆ ఫైల్లో ఉండే కంటెంట్ని రీడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ls-l అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఆ స్క్రిప్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది. ఓకే, సో ఈ స్క్రిప్ట్ని ఎప్పుడైనా మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆల్వేస్ దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉండాలన్నమాట. మన లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా పర్మిషన్స్ గురించి. సో ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్కి బై డిఫాల్ట్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఓనర్కి ఉంటాయి, అండ్ అలాగే అదర్స్కి రీడ్ పర్మిషన్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా మనం స్పెసిఫై చేయాలి. అది ఎలా చేస్తామంటే chmod 755 అండ్ దెన్ స్క్రిప్ట్ నేమ్ monitor.sh. ఓకే, ఇక్కడ 755 ఏంటంటే ప్రతి ఒక్క పర్మిషన్కి న్యూమరికల్ వాల్యూ ఉంటుందన్నమాట. సో రీడ్కి 4, రైట్కి 2 అండ్ ఎగ్జిక్యూటబుల్కి 1 అనమాట. అండ్ ఇక్కడ మనం 3 నెంబర్స్ స్పెసిఫై చేసాం కదా, ఫస్ట్ వాల్యూ అనేది ఓనర్ పర్మిషన్స్, ఆ తర్వాత వాల్యూ అనేది ఆ గ్రూప్లో ఉండే యూజర్స్, అండ్ ఆ తర్వాత ఉండేది అదర్స్కి అనమాట. ఇక్కడ 7 అన్నాను కాబట్టి అంటే ఓనర్కి రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఏమంటున్నాను 4+2+1, అండ్ అలాగే ఆ గ్రూప్లో ఉండే యూజర్స్కి రీడ్ చేసే పర్మిషన్స్ అండ్ అలాగే ఎగ్జిక్యూట్, ఎందుకంటే ఆ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా సమ్టైమ్స్ ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళకి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ కావాలి కదా. సో దానికోసం 5, అండ్ అలాగే అదర్స్ కూడా మనం 5 పర్మిషన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఎంటర్ చేసి ఒకసారి మళ్ళా ls-l అని టైప్ చేస్తే ఈసారి చూడండి మనకి ఎక్స్ అనేది కూడా పర్మిషన్ యాడ్ అయింది. చూసారా, ఇందాక మనం చూసినప్పుడు rw- అని ఉంది, ఇప్పుడు rw-x అంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ కూడా వచ్చిందన్నమాట. సో ఈ విధంగా ఒక స్క్రిప్ట్ని మనం రన్ చేయాలంటే మనం ఆల్వేస్ దానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, వన్స్ మనకి ఆ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో లినక్స్లో ఎలా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తామంటే /, అండ్ దెన్ స్క్రిప్ట్ నేమ్ monitor.sh. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకేం అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ స్క్రిప్ట్లో ఏం చెప్పాము, ఆ డేటా అంతా క్యాప్చర్ చేసుకుని దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్లో ఉండే డేటాని ఒక ఫైల్లో రాసుకుంటున్నాం. సో ఇదే కదా మనం చేస్తుంది, సిపియుకి చేస్తున్నాం అలాగే మెమరీ. సిన్స్ మనం ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఈ రెండు ఫైల్స్ అనేది క్రియేట్ అవ్వాలి ఒకవేళ మన స్క్రిప్ట్ కనుక ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయితే. సో ఇందాక మనం ls-l అవుట్పుట్లో ఆ రెండు ఫైల్స్ లేవు, చూసారా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ls-l అందాం. ఇప్పుడు మీరు చూస్తే మనకి ఆ రెండు కొత్త ఫైల్స్ అనేవి కనబడతాయి, cpu_report.csv అండ్ అలాగే memory_report.csv. సో దాంట్లో ఏ డేటా ఉందో ఒకసారి చెక్ చేద్దాం, cat cpu report.csv. సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డేట్ అండ్ దెన్ ఇదంతా డేట్ అనమాట, అండ్ దెన్ మనం 2 కాలమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం, print 2 and 4 అన్నాం కదా. సో అది అనమాట, దీని సిస్టమ్లో ఏం యాక్టివిటీ జరగట్లేదు కాబట్టి 0 కనపడింది. అలాగే ఒకసారి మెమరీ కూడా రన్ చేద్దాం, memory report.csv, అండ్ ఇక్కడ కూడా మనకి 3 కాలమ్స్ ప్రింట్ చేసాం, 2, 3, 4 అనేది, అండ్ దెన్ అలాంగ్ విత్ డేట్. ఓకే, సో మీరు ఎన్నిసార్లు అయితే ఈ స్క్రిప్ట్ రన్ చేస్తారో అన్నిసార్లు ఆ మెట్రిక్స్ అనేవి ఆ ఫైల్లో యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు cat cpu, చూసారా మనకి అన్ని మెట్రిక్స్ అన్నీ కూడా ఈ విధంగా యాడ్ అయినాయి. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన టూల్స్ని స్క్రిప్ట్లో రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవటం వల్ల మనం మాన్యువల్గా 1x1 ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకేనా, ఎందుకంటే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అంతా కూడా మనకు అవసరం లేదు, సమ్ స్పెసిఫిక్ మెట్రిక్సే మనకు కావాలి. అటువంటప్పుడు ఈ లినక్స్ కమాండ్స్ ద్వారా ఆ మెట్రిక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని ఒక ఫైల్లో రాసుకోవడం వల్ల టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్ని తీసి ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది, అదేంటంటే ఈ మెట్రిక్స్ క్యాప్చర్ చేయాలంటే మనం ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం కదా. సో మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా టెస్ట్ని 2 hours or 8 hours డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద టెస్ట్ మనం స్కెడ్యూల్ చేస్తూ ఉంటాం. సో ఆ పీరియడ్ ఎంతసేపు మనం సిస్టమ్లో లాగిన్ అయ్యి ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్క్రిప్ట్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దట్ లినక్స్ ఆ స్క్రిప్ట్ని బేస్డ్ ఆన్ ద స్కెడ్యూల్ అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో లినక్స్లో మనం ఏదైనా స్కెడ్యూల్ చేయాలంటే మనకి ఒక యూటిలిటీ ఉంది, అదే క్రాన్ ట్యాబ్. సో ఈ క్రాన్ ట్యాబ్ని యూస్ చేసి లినక్స్లో ఏ స్క్రిప్ట్స్నైనా సరే మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్గా మన సిస్టమ్లో ఏదైనా జాబ్స్ ఏదైనా స్కెడ్యూల్స్ అయినాయా అని చూసుకోవాలి అనుకుంటే crontab-l అనే ఆప్షన్ ఇవ్వాలన్నమాట, ఇచ్చి టైప్ చేస్తే మనకి చూపిస్తుంది ప్రస్తుతం ఏ జాబ్స్ అనేది స్కెడ్యూల్ అవ్వలేదు, అందుకని నో crontab ఫర్ అడ్మిన్ యూజర్ అని చూపిస్తుంది. ఓకే, ఏదైనా కొత్త జాబ్ని స్కెడ్యూల్ చేయాలంటే మీరు crontab-e అనే ఆప్షన్ ఇవ్వాలి, అప్పుడు మనని ఒక ఎడిటర్ తీసుకెళ్తుంది, ఇక్కడ మనం ఆ జాబ్ ఇన్ఫర్మేషన్ విత్ స్కెడ్యూల్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో దాని ఎగ్జాంపుల్ ఇది, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ దెన్ దీని నుంచి బయటకు రావడానికి సేమ్ ఇందాక మనం ఎలాగైతే colon wq అని టైప్ చేసాం అదే టైప్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు crontab-l అంటే మీకు ఏదైతే మనం monitor.sh అని జాబ్ని స్కెడ్యూల్ చేసాం ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ 5 stars ఏంటి అనేది. ఓకే, సో దానికోసం మనకి క్రాన్ గురు అనే ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో కనుక వెళ్తే ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఇచ్చిన్నారనమాట. ఓకే,
దాన్ని యూజ్ చేసి ఆ స్కెడ్యూల్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఈజీగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా స్క్రిప్ట్ని నేను ఎవ్రీ మినిట్ రన్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఈ విధంగా స్పెసిఫై చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్టార్ అనేది మినిట్, సెకండ్ స్టార్ అనేది అవర్, అండ్ దెన్ థర్డ్ స్టార్ డే, ఫోర్త్ స్టార్ మంత్, అండ్ దెన్ ఫిఫ్త్ స్టార్ డే వీక్. ఓకే, సపోజ్ నా స్క్రిప్ట్ని నేను ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి రన్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నేను ఈ విధంగా స్పెసిఫై చేయాలి. సో అలా కాకుండా నేను ఎవ్రీ 1 అవర్కి ఒకసారి రన్ చేయాలనుకున్నాను, అప్పుడు ఈ విధంగా స్పెసిఫై చేయాలన్నమాట. అప్పుడు అదేం చేస్తుందంటే ఎవ్రీ 1 అవర్కి ఆ స్క్రిప్ట్ని రన్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో సిన్స్ మనం ఎవ్రీ మినిట్ రన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ మెట్రిక్స్ అనేది ఎవ్రీ మినిట్ క్యాప్చర్ అయ్యి ఆ రిపోర్ట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు క్యాట్ సిపియు రిపోర్ట్ అంటే మనకి ఈ మెట్రిక్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తుంది, చూసారా? అలాగే క్యాట్ మెమరీ. సో ఈ విధంగా మీరు జాబ్ని స్కెడ్యూల్ చేసుకొని టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ని తీసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్కెడ్యూల్ని మీరు రిమూవ్ చేయాలి అంటే మనకి -R అనే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ యూస్ చేసి ఆ స్కెడ్యూల్ని డిలీట్ చేసుకోవచ్చు. సో క్రాన్ ట్యాబ్ -R అది డిలీట్ చేసేసింది. ఇప్పుడు మీరు క్రాన్ ట్యాబ్ -L అంటే అగైన్ నో క్రాన్ ట్యాబ్ ఫర్ అడ్మిన్ యూజర్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు కావాల్సిన నేటివ్ మానిటరింగ్ టూల్స్ని ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని స్కెడ్యూల్ చేసుకుంటే మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసినప్పుడు లినక్స్ ఆ జాబ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకి కావాల్సిన మెట్రిక్స్ని క్యాప్చర్ చేసుకుంటుంది అన్నమాట. సో టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్స్ని మనం మన లోకల్లోకి కాపీ చేసుకొని కావాలనుకుంటే గ్రాఫ్స్, ఇంకా ఫర్దర్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, నేను మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్లో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.